చాలా ప్రెస్టీజియస్ గా ఇది చాలా ఇంపార్టెంట్ 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 తమ్ముళ్ళు, మీరు నిర్లక్ష్యం చేస్తే ఇది మహాసేనను ముందు తీసుకోబోయే ఉద్దేశం ఉంటే దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని మనం వర్క్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకొకటి, కొత్తగా మహాసేనను ఏదో ఏమీ చేయలేక, స్ట్రైట్గా ఏం చేయలేక, ఏదో ఇండైరెక్ట్గా చాలా ఏదో కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్కి తమ్ముళ్ళు మీరు కామెంట్ చేస్తే చేసుకోండి. ఈ కామెంట్లకు రిప్లై ఇచ్చే టైం కూడా, అంటే పని చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఇట్లాంటి సొల్యూషన్కి మనం మాట్లాడి మీకు జవాబు చెప్పే అంత మీకు ఇంకా టైం దొరికితే ఇంకా వాగండి. అలసిపోతే మీకు వాటర్ బాటిల్ ఏమైనా సప్లై చేస్తాం. అట్లనే ఆర్ఎఫ్ఏ ఇట్లాంటి కొన్ని బోగస్ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉన్నాయి. ఏది కూడా అది అఫీషియల్ కాదు. ఆర్ఎఫ్ అనేది అసలు అఫీషియలే కాదు. దీంట్లో ఎవరు కూడా రాజశేనకి సంబంధం ఉందని చెప్పి మిమ్మల్ని సభ్యతను అడిగితే అది మీరు తృణీకరించండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఈ ఆర్ఎఫ్ అనేదే ఉట్టి బోగస్. దీన్ని ఒక్క వాయిస్ కనుక మాకు నచ్చలేదు, మమ్మల్ని బలవంతంగా ఈ ఆర్ఎఫ్ దాంట్లో వాట్సాప్ దాంట్లో కానీ యాడ్ చేస్తున్నారని ఒకసారి మా దృష్టికి వచ్చింది. అందుకనే ఆర్ఎఫ్ అనేది అది మహాసేనకు సంబంధించింది కాదు, ఆర్ఎఫ్ఏ అనేది మహాసేనకు సంబంధించింది కాదు, ఆర్ఎఫ్ అనేది మహాసేనకు సంబంధించింది కాదు. ఇట్లాంటి బోగసి వాట్సాప్ గ్రూప్లు కోకళ్ళలు ఉన్నాయి, అవన్నీ కూడా రాజశేనకు సంబంధించిన ఏవి కావు. దీన్ని ఎవరు కూడా గుడ్డిగా ఫాలో కావద్దు, ఎవరు కూడా దాన్ని నమ్మొద్దు, విశ్వసించొద్దు. ఇంకా ఇట్లాంటి కోకొల్లలు పుట్టుకొస్తాయి, అవన్నీ కూడా రాజశేనకు సంబంధించినవే కాదు. మహాసేన మాత్రమే రాజశేనకు సంబంధించింది. మహాసేన మాత్రమే రాజశేన ఆలోచనలు దేవుని చిత్తంతో పుట్టుకొచ్చిన ఇది మాత్రమే ఇది రాజశేన అఫీషియల్. ప్రతి దానికి అంటే ఇవాళ ఇది ఆర్ కావచ్చు, రేపు ఎస్ కావచ్చు, ఇట్లాంటి ఎన్ని వాట్సాప్ గ్రూపులు కానీ ఎన్ని సొసైటీలు వచ్చినా అదేది కూడా మహాసేనకు సంబంధం లేదు.